रामचंद्रपुरम तम कार्यकर्तलपै मंत्री वेणु केसुलु पेडुतुन्नारनि आरोपिंचारु पिल्लि सुभाष तनयुडु सूर्यप्रकाश टार्गेट चेसि मुनिसिपल वैस चैर्मन पै दाडि चेशारन्नारु वच्चे एन्निकल्लो पोटी चेयालनि कार्यकर्तलु कोरुतुन्नारनि पार्टी तरफुन लेक इंडिपेंडेंट गा अनेदि काल निर्णयिस्तुंदंटुन्न पिल्लि सूर्यप्रकाश तो मा प्रतिनिधि साई सुधीर फेस टू फेस చంద్రపురం వైసీపీలో ఆధిపత్యపూర్ తారస్థాయికి చేరింది. నిన్న పిల్లి భోజ్ అనుచరులు ఆత్మీయ సమావేశం నిర్వహించడం, దానికి మంత్రి వేణు మాట్లాడడం చక్కచక్క జరిగిపోయాయి. అయితే ఈరోజు ఉదయం మున్సిపల్ వైస్ చైర్మన్పై మంత్రి వేణు అనుచరులు దాడి చేశారని ఇటు పిల్లి అనుచరులు చెప్తున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి పిల్లి భోజ్ వాళ్ళ అబ్బాయి పిల్లి సూర్యప్రకాష్ ఉన్నారు. సార్, ఏంటి ప్రశాంతమైన రామచంద్రపురంలో అసలు ఈ గొడవలకి కారణం మొదలుపెట్టింది మీరు కదా? అది ఎవరు మొదలుపెట్టారనేది వాళ్ళని అడగాలి. మరి మొదలుపెట్టింది ఎవరు? గత 4 సంవత్సరాలన్నీ జరిగిన పరిస్థితులు ఏంటి, అంతకుముందు పరిస్థితులు ఏంటి ఒకసారి మీరు గమనించుకోవాలి. 4 సంవత్సరాల్లో అనేక రకాల కేసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేసులు దృష్ట్యా కానీ మున్సిపాలిటీలో పర్మిషన్లు ఇచ్చి ఇల్లులు కట్టుకోవాలన్న పరిస్థితులు కానీ చాలా సందర్భాల్లో మేమే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులకు వచ్చాయి. అంటే వైసీపీలో ఎటువంటి విభేదాలు లేవు, బోసు నా రాజకీయ గురువు అని కూడా మంత్రి వేణు చెప్తున్నారు, కానీ ఎందుకు మీరే కావాలని పుష్ చేసి కార్యకర్తలతో సమావేశాలు పెట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనేది వాళ్ళ వాదన. నేను ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్లో మీరు రికార్డు తీసుకుంటేనే మీకు తెలిసిపోద్ది ఎవరెవరి పేర్లు ఏంటి, ఎవరెవరి కార్యకర్తలు ఏ సెక్షన్లు మరణించారో మీకు తెలిసిపోద్ది. అన్యాయంగా మరణించుకున్న మీద కేసులు లేకుండా కూడా షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి కూడా వచ్చినాయి. గత 4 రోజులుగా ఎపిసోడ్ అంతా చూస్తున్నారు, పార్టీ పెద్దలకి ఇవన్నీ తెలియదు అంటారు, ఏమన్నా అడిగారా మిమ్మల్ని? అసలు అడిగారు, ఆల్రెడీ చెప్పాం, పిలిపించి మాట్లాడతా అన్నారు. కాకపోతే ఈలోపు పరిస్థితులు కొంచెం జై దాటిపోయే పరిస్థితులకు వచ్చాయి. అంతమంగా మరి ఈరోజు రేపో ఎల్లుండో పిలుస్తారని మేము ఆశిస్తున్నాం. పిలిచిన తర్వాత వాళ్ళని కూడా ఒకసారి బహుశా మమ్మల్ని కాకుండా వాళ్ళు కూడా సపరేట్ మీటింగ్ పెడతారని నేను అనుకుంటున్నాను. బోస్ గారు ఎందుకు స్పందించడం లేదని కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇంత జరుగుతుంది, ఇంత ఇష్యూ జరుగుతుంది నియోజకవర్గంలో, గత 40 ఏళ్ళుగా ఆయన వెనక కార్యకర్తలు ఉన్నారు, ఇంత జరుగుతున్నా కానీ బోస్ గారు ఎందుకు స్పందించడం లేదు, అన్ని తర్వాత స్పందిస్తానని ఎందుకు చెప్తున్నారని క్వశ్చన్. మీడియా ముందే స్పందించాలని లేదు, ఆయన రీజనల్ కోఆర్డినేటర్, ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలో అనేది అక్కడ తీసుకెళ్లారు. అంటే ప్రతిదీ మీడియా ముందు స్పందించాలనేది ఏం లేదు కదా. అంటే బహిరంగంగా ఏదో ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశం, అంతకన్నా ఏమి లేదు. ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఎదురవుతున్న సమస్యలు ఎప్పటికప్పుడు ఆయన చేరేస్తూనే ఉన్నారు. పార్టీ చెప్తే ఒకవేళ జగన్ సీఎం పిలిచి చెప్తే ఇద్దరు సఖ్యంగా ఉండే అవకాశం ఉందా, ఏంటి దానికి సంబంధించి ఏమైనా ఉందా? మేము సఖ్యంగా ఉండే కార్యకర్తలు ఉండే పరిస్థితి లేదు. మనోభావాలు దెబ్బతిన్నారు, తర్వాత ఎలా ఉంటాయో పరిస్థితులు మరి చూడాలి, అంతే కదా. దాదాపు 34 నియోజకవర్గాలు రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు, కానీ సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే డైరెక్ట్గా హైకమాండ్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఎందుకు సాల్వ్ చేసుకోలేకపోతున్నారు? మంత్రి చేస్తున్న ఈ దాని కేసులకు సంబంధించి ఇతర కార్యక్రమాలని ఎందుకు వారి దృష్టి ముందుకు పెట్టడం లేదని చెప్తున్నారు? పెట్టారు, వాళ్ళు పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇందాక అదే చెప్పాను. అంటే ఎందుకు స్పందించలేదు అంటున్నారు? స్పందిస్తారు, టైం వచ్చినప్పుడు. నేను ఆల్రెడీ ఇంచుమించి 5-6 నెలల నుంచి నా మా చాలామంది కార్యకర్తలు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కేసులు దృష్టి ఇది ఈ విధంగా పెట్టారని చూపించారు కూడా, స్పందిస్తారు. మరి ఏ టైంలో స్పందిస్తారని చూస్తున్నాం, మేము కూడా ఎదురు చూస్తున్నాం. మొత్తానికైతే రాబోయే 2-3 రోజుల్లోనే నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కనుక పార్టీ టికెట్ ఇవ్వకపోతే 2024 సంబంధించి ఏం జరుగుతుందో ఖచ్చితంగా పోటీ చేస్తాను, కానీ ఏం జరుగుతుందో అప్పుడు పరిణామాలను బట్టి ఉంటాయని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, NTV, రామచంద్రపురం నుంచి.